ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి 4 రోజుల్లో. బ్రహ్మోత్సవాలు అంటేనే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు శ్రీవారికి. ఈ రోజు దసరా సెలవులు కూడా మరో పక్క ప్రారంభమైనాయి. తిరుమల కొండ పోటెత్తబోతోంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తారు. అందులో గరుడ సేవనాథులు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్తగా టీటీడీకి ఈవో అడిషనల్ ఈవో వచ్చారు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు. కాబట్టి శ్రీవారికి వీళ్ళకి తోడుగా అత్యధికంగా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని గారు నియమించినట్లయితే ఒక సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక బృందాన్ని, ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈవో కూడా ఉన్నారు, వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి అలాంటి అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈ రోజు ఇప్పుడున్నటువంటి ఈవోకి అడిషనల్ ఈవోకి సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కానీ, అన్నదాన సత్రంలో కానీ, అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ, అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్ లో కానీ ఎటువంటి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా, అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల కొండకు వస్తున్నారు, 3 రోజుల పాటు ఉంటారు. వారు వెళ్ళిన వెంటనే 4వ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ధ్వజారోహణంతో ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. అధికారులు అదేవిధంగా భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి.